चित्तूर जिला पलमनेरु नियोजकवर्गम पलमनेरु प्रमुख व्यापारवेत्त गणेश यादव जन आशीर्वाद कार्यक्रम चेपट्टारु। ई समावेशंलो आयन मात्लाडुतू तम प्रजल समस्य तेलुसुकोवडानिकि मात्रमे जन आशीर्वाद कार्यक्रम चेपट्टारनि తనను తాను పరిచయం చేసుకోవడానికి వెళ్తున్నానని ఏ రాజకీయ పార్టీని ఇబ్బంది పెట్టడానికి కాదని అలా ఎవరైనా తను గాని తన సభ్యులు గాని ఇబ్బంది పెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపిస్తానని కబర్దార్ అంటూ మాట్లాడారు। జన ఆశీర్వాద కార్యక్రమాన్ని ఒక కార్యక్రమాన్ని తలపెట్టాను। ఆ కార్యక్రమానికి ఐదు మండలానికి వచ్చిన నా సేవలకు మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఒక యాత్ర ఉద్దేశం ఏమంటే నన్ను నేను పరిచయం చేసుకోవడానికి ఈ ఐదు మండలాల్లో నేను ఇప్పటివరకు ఒక 70% మాత్రమే జనాలు తెలుసు। ఇంకా మారుమూల గ్రామంలో గణేష్ యాదవ్ అనే వాడు కొంతమందికి తెలియదు। దాదాపు ఒక 20% గణేష్ యాదవ్ అంటే తెలియదు। 80% 75% తెలుసు। సో ఆ రిమైనింగ్ ఉండే 25% కూడా गणेश यादव अने प्रजा सेव चुना मंच वस्ते आपदे आने उदेश वाली दा तो गणेश यादव अने मारमूल ग्रमाली जन आशीर्वाद यात्रा परिचय कार्यक्रम की वेतना ईद मंडला आर नीलू कार्यक्रम प्रति डोर डोर वेली ना सेवा कार्यक्रम वाल पापेटिस्ट నన్ను నేను రాజకీయ తొందరలో ఒక రాజకీయ పార్టీకి మంచి రాజకీయ పార్టీకి వస్తున్నా మీ ఆశీర్వాదం చెప్పండి ఏ పార్టీకి వస్తే మంచిది ఏ పార్టీకి వద్దన్నా చెప్పేదానికి నేను ప్రజలకే వదిలేస్తున్నా ప్రజల ద్వారా నేను వాళ్ళ ఒక సజెషన్ని తీసుకొని వాళ్ళ ఒక ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు ఏ పార్టీలో జాయిన్ అవమంటే ఆ పార్టీలో జాయిన్ అవడానికి నేను సిద్ధంగా ఉన్నాను। దీని కొంతమంది నాయకులకి నాయకులు ఆపాలని నేను గ్రామాల్లో వెహికల్ పంపిస్తే వాళ్ళు అడ్డుకొని అక్కడ మా వాళ్ళు జనాలు రాకుండా మీరు అక్కడ వెళ్ళకూడదు మీరు అక్కడ వెళ్తే మీకు అన్ని కట్ చేస్తాం అది కట్ చేస్తాం కొన్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారు దయచేసి నాయకులారా చెప్తున్నా నన్ను నన్నుగా వదిలేసండి నేను మిమ్మల్ని విమర్శించడానికో మీ చేసే తప్పులు ఎత్తి చూపించడం కాలేదు నన్ను గాని అడ్డుకుంటే మీరు చాలా తప్పులు చేస్తున్నారు ఆ తప్పులన్నీ ఎత్తి చూపించడానికి సిద్ధంగా ఉన్నాను దయచేసి నన్ను నన్నుగా వదిలేసండి మిమ్మల్ని విమర్శించడానికి నేను రాలేదు నేను కేవలం నా సొంతంగా గణేష్ యాదవ్ అనేవాడు పలమనే నియోజకవర్గంలో 100కి 100% తెలవాలనే ఉద్దేశంతోనే ఈ జన ఆశీర్వాద యాత్ర వెళ్తున్నాను అంతేగాని వేరే ఉద్దేశం నాకు లేదు। మరొకసారి నన్ను నమ్మి నన్ను ఆశీర్వదించాలని వచ్చిన నా ఐదు మండల నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీస్తు వంచి నమస్కరిస్తున్నాను।